అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ సూక్తంలో 15 శ్లోకాలు ఉన్నాయి. వీటిని 15 రుక్కులు అంటాం. ఈ 15 రుక్కులకు పంచదశాక్షరి మంత్రంలో ఉన్నటువంటి 15 ప్రఖ్యాతమైనటువంటి బీజ మంత్రాలకు అవినాభావమైనటువంటి సంబంధం ఉంది. శ్రీ విద్యను ధ్యానించాలి అంటే ఆ శ్రీచక్రం ముందర కూర్చొని శ్రీ విద్యను ధ్యానించడం సర్వోత్కృష్టమైనటువంటిది. సంపుటిత శ్రీ సూక్తంతో హోమం చేయాలి అంటే శ్రీచక్రం ముందర కూర్చొని ఆ హోమాన్ని చేయడం సర్వశ్రేష్టమైనటువంటిది. అద్భుతమైనటువంటి ఫలాలను ప్రసాదిస్తుంది. జగన్మాత యొక్క దివ్య అనుగ్రహం ప్రాపిస్తుంది. సమస్తములైనటువంటి అలక్ష్మీకరమైన గుణాలన్నీ నశించిపోయి జగన్మాత యొక్క అపార తేజస్సు సాధకునిలోనికి ప్రవేశిస్తుంది. ప్రకృతిని మనం బాగా గమనిస్తే తమ సంతానం పట్ల అపారమైనటువంటి యోగక్షేమాలను పశుపక్షాదులు ప్రకటించడం, వృక్ష సంతతిలో కూడా అపారమైనటువంటి ఈ ప్రేమ, ఈ యోగ సంరక్షణ బాధ్యత మనం స్పష్టంగా చూస్తాం. పనస చెట్టును మనం చూచినప్పుడు ఒక్కొక్క వృక్షానికి దాదాపు 50-60 కాయలు కూడా కాస్తూ ఉంటాయి. పనసకాయ చాలా పెద్దది, కానీ ఆ ఫలాన్ని మనకు అందించేందుకు ఆ వృక్షం ఎంత జాగ్రత్త తీసుకొని ఆ మధుర ఫలాన్ని మనకు ప్రసాదిస్తుందో చూస్తే ఆశ్చర్యమవుతుంది. ఆ ఫలం ఆ వృక్షం యొక్క సంతానం. అదేవిధంగా పశుపక్షాదులు మనం చూచినప్పుడు వాటి పిల్లల పట్ల ఆ పశుపక్షాదులు చూపించేటువంటి అద్భుతమైన కమ్మని మమత వర్ణనాతీతమైనటువంటిది. ఈ సృష్టి సర్వంలో మనం ఏ తత్వాన్ని చూస్తున్నప్పటికీ ప్రతిదాని వెనక కమ్మని మాతృ ప్రేమ మనకు గోచరిస్తుంది. అది మధురాతి మధురమైనటువంటిది ఈ మాతృ ప్రేమ. సకల భూతాలలో ఎక్కడ పశుపక్షాదులందు దేనియందు ఈ తత్వాన్ని మనం చూచినప్పటికీ ఆ కమ్మని మాతృ మమత లోకాల కోట్లను పరిపాలించేటువంటి శ్రీ సూక్తాది దేవత అయినటువంటి ఆ శ్రీమన్నారాయణిది. ఆ జగన్మాత అద్భుతమైనటువంటి 3 రూపాలను ధరించినది. అహంకార శక్తిగా శ్రీ విద్యాది దేవత అయినటువంటి మహాసరస్వతిగా, శ్రీం బీజమూర్తిగా శ్రీమన్నారాయణిగా, హ్రీంకార శక్తిగా అనగా మహాకాళి, మహాలక్ష్మి, మహాశక్తి స్వరూపాలతో విరాజిల్లుతున్నటువంటి త్రిమూర్తి అంబిక జగన్మాత శ్రీ లలితా పరమేశ్వరీదేవి. ఆ లలితా భవానీదేవి యొక్క శ్రీమంతమైనటువంటి సింహాసనం శ్రీచక్రం. ఆ శ్రీమంతమైనటువంటి శ్రీచక్రరాజ మహాసింహాసనం మీద ఆసీనురాలై జగజ్జనని విశ్వాల కోట్లన్నిటినీ పరిపాలిస్తూ కమ్మని మధురమైనటువంటి మాతృప్రేమతో సకల జీవులను సంరక్షిస్తూ ఉన్నది. హత్యాది పాప శమని అంటారు జగన్మాత లలితాభవానీదేవిని. ఎటువంటి హత్యాది మహాపాతకాలు చేసినా ఆ జగదంబ చరణాలను పట్టుకొని పూజిస్తే ఆ జగన్మాతను శ్రీచక్రాది దేవతగా ఆరాధించినటువంటి వారికి హత్యాది మహాపాతకాలను కూడా నశింపచేసేటువంటి శక్తి ఆ శ్రీచక్ర పూజకు ఉన్నది. విశేషంగా నవరాత్రి దినాలందు కానీ శ్రావణ మాసంలో జగన్మాత ఆరాధన మిక్కిలి ఫలప్రదమైనటువంటిది. అందుచేతనే సనాతన కాలం నుంచి భారతీయ సంస్కృతిలో మాతృ ఆరాధన అత్యంత విశిష్టమైనటువంటిది. అమ్మ అన్నటువంటి పదము వెన్నెల కంటే చాలా చల్లనైనటువంటిది. అమ్మ అన్నటువంటి పదాన్ని ఇలాంటిది అని మనం నిర్వచించలేం. ఇంత మధురంగా ఉంటుంది, తేనె కంటే మధురంగా ఉంటుందా అంటే అమ్మ అన్నటువంటి మాట ముందు తేనె చాలా చేదుగా ఉంటుంది. అమ్మన్న పదమే చాలా మధురంగా, తేనె కంటే కోటి కోటి రెట్లు మధురంగా ఉన్నటువంటి ప్రేమయే తల్లి యొక్క ప్రేమ. అమ్మ ప్రేమ ముత్యం కంటే స్వచ్ఛంగా, మల్లె కంటే తెల్లగా, మధురంగా ఉంటుంది. అమ్మ యొక్క ప్రేమ
సప్త సాగరాల కంటే మిక్కిలి లోతైనటువంటిది. అటువంటి లోతైనటువంటి ప్రేమతో తన బిడ్డను తప్పులతో సహా తల్లి తన పొట్టలో దాచుకుంటుంది. అందుకే లలితాపరా భట్టారికను అవ్యాజ్య కరుణామూర్తి అంటారు. అనగా ఒక కారణం లేకుండానే తన బిడ్డను జగన్మాత అవ్యాజ్యమైనటువంటి మధుర ప్రేమతో ప్రేమించి దీవించి లాలించి పోషించేటువంటిది జగజ్జనని అని అర్థం. అమ్మ మనస్సు వెన్న కంటే చాలా మెత్తగా ఉంటుంది. ఈ ప్రపంచంలో వెన్న కంటే మెత్తైనటువంటి వస్తువు ఏదీ లేదు. కానీ తల్లి యొక్క ప్రేమ వెన్న కంటే కూడా చాలా మెత్తనైనటువంటిది. అలాంటి మెత్తనైనటువంటి ప్రేమతో తన శిశువును ప్రేమించేటువంటి తల్లి శ్రీ సూక్తాది దేవత అయినటువంటి జగన్మాత శ్రీమన్నారాయణి. ఆ జగజ్జనని యొక్క బాధ్యత తన బిడ్డల పట్ల అనిర్విచనీయమైనటువంటిది. అందుకే స ఈశ్వరిహి అనిర్విచనీయ దివ్య ప్రేమ స్వరూప అంటూ వేదాలు జగదంబను కీర్తిస్తాయి. ఇలాంటిది అని నిర్వచించుటకు సాధ్యం కానటువంటి అనిర్విచనీయమైన అవ్యాజ్యమైన అఖండమైన అవిభాజ్యమైనటువంటి అనంత ప్రేమను కలిగినటువంటి కోటి 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 తల్లుల ప్రేమ కలిగినటువంటి దయగలిగిన తల్లియే లలితా పరమేశ్వరీ దేవి. ఆ జగదంబను పూజించాలంటే కోట్ల 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 జన్మల పుణ్య పరిపాకం లేనిదే ఈ జన్మలో ఎవ్వరూ ఆ జగన్మాతను ఆరాధించలేరట. అమ్మ అన్నటువంటి పదము మాధుర్యాతి మాధుర్య భరితమైనటువంటి పదం. సమస్త సృష్టిలో ఉన్నటువంటి సకల మాతల యందు బ్రహ్మాదుల యందు ముక్కోటి దేవతల యందు సర్వ బీజమంత్రాల యందు చతుర్వేదాల యందు అంతటా ఉన్నది ఒక్క అమ్మ మాత్రమే. ఏకస్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మమై మాత్రమే అన్నిట అంతటా ఈ రూపాలన్నిటి యందు భాసిస్తూ ఉన్నది. అందుకే ఆ తల్లి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందేందుకు ఇందులో శ్రీం అన్నటువంటి బీజమంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉన్నాం. ఓం శ్రీం అన్న బీజమంత్రాన్ని జపిస్తేనే చాలు, మహావరద ప్రవాహంలాగా సకల సౌభాగ్యాలను ప్రవహింపచేసేటువంటి కరుణారస సాగరి లోకాల కోట్లను పరిపాలించే ఆ శ్రీమన్నగరాది దేవత అయినటువంటి శ్రీమన్నారాయణి. అందుకే లోకజననికి సంబంధించినటువంటి ఈ సంపుటిత శ్రీ సూక్తంలో ఉన్నటువంటి ఈ దివ్య శ్లోకాలలో కొన్ని అర్థాలను మాత్రమే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇందులో ఎన్నో రహస్యములైనటువంటి ఉపాసనలు అర్థాలు ఇవన్నీ ఉన్నాయి. ఉదాహరణకి మనం తీసుకున్నప్పుడు సౌందర్య లహరిలో ఒక చక్కని శ్లోకంలో భవానిత్వం దాసేమయి వితర దృష్టిం సకరుణా ఇతి స్తోతుం వాంచన్ కదయతి భవానిత్వం ఇతి యః తదైవత్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. భక్త కుమారుడు జననిని ప్రార్థిస్తూ ఉన్నాడు. అమ్మా, ఒక్కసారి చల్లగా నన్ను చూడరాదా అని అడగాలని కుమారునికి అపేక్ష హృదయంలో ఉన్నది. ఇందులో భవానిత్వం అంటూ మొదట, మరి మరొకసారి భవానిత్వం అంటూ రెండుసార్లు ఇందులో మనకు గోచరిస్తుంది. మొదటిసారి భవానీ అన్నటువంటి పిలుపుతో తల్లిని పిలుస్తూ ఉన్నాడు. చనువుగా అమ్మా భవానీ కన్నతల్లి అంటూ బిడ్డడు తన తల్లిని పిలుస్తూ ఉన్నాడు. రెండవసారి భవానీత్వం అనడంలో త్వమేవాహం అనగా ఆ అపరోక్షానుభూతిని, నిన్ను నేను తలంచినంతనే నీవే నేను అయిపోతూ ఉన్నానమ్మా అన్నటువంటి అర్థం కూడా ఇందులో ఉన్నది. పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు చంద్రునిలో ప్రవేశించేటువంటి కళలకు, శ్రీ సూక్తంలో మనం చదివేటువంటి శ్లోకాలకు చాలా అవినాభావమైనటువంటి సంబంధం ఉన్నది. చంద్ర విద్య, చంద్రుని వలె ఆహ్లాదకరమైనటువంటి కన్నతల్లి జగన్మాత. తల్లిని ప్రార్థించినటువంటి వారికి
సకల దోషాలను నివృత్తిని చేసి సకల పాపాలను హరించివేసి వారిని త్వమేవాహం అనేటువంటి అపరోక్షానుభూతిని ప్రసాదించినట్లుగా ఆ భవాని ఆ జనని కోట్ల బ్రహ్మాండాలకు అధిదేవత అయినటువంటి తల్లి సాక్షాత్తు కన్నతల్లిగా బిడ్డను దరిచేర్చుకొని సమస్త దోషాలను నివృత్తి చేసి సమస్త పాపాలను హరించివేసి కలి కల్మషాలను నశింపచేసి తన బిడ్డను అవ్యాజ్యమైనటువంటి దయతో వాత్సల్యంతో మిక్కుటమైనటువంటి గారాబు ప్రేమతో దయచూపించేటువంటి తల్లియే జగన్మాత అయినటువంటి శ్రీ సూక్తాది దేవత శ్రీమన్ మహాలక్ష్మి శ్రీ మహాకాళి శ్రీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ త్రిపుర భవాని లలితా త్రిపుర సుందరీ దేవి. అటువంటి దివ్య జననికి ఈ శ్రీ సూక్తానికి శ్రీచక్రానికి పంచదశాక్షరి మహామంత్రానికి అవినాభావమైనటువంటి సంబంధం ఉన్నది. పవిత్రాత్మ స్వరూపులారా, పావనమైనటువంటి సంపుటిత శ్రీ సూక్తంలో ఉన్నటువంటి ఈ శ్రీం బీజ మంత్రాన్ని జపిస్తేనే చాలు, జగన్మాత మిమ్మలను అత్యంత శక్తివంతులుగా వనరుస్తుంది. ఈ కాలంలో పట్టుతప్పుతున్నటువంటి ఈ విలువల నుంచి మనల్ని రక్షించి జగజ్జనని నైతిక శక్తిని మీకు ప్రసాదిస్తుంది. గొప్పదైనటువంటి ఆత్మబలాన్ని మీకు అనుగ్రహిస్తుంది. పరమోత్కృష్టమైనటువంటి తన తేజస్సును మీకు ప్రసాదిస్తుంది. సమస్త గుణదోషాలను నశింపచేసి సర్వోత్కృష్టమైనటువంటి సత్యపు తేజస్సును మీ అందు ప్రకాశింపచేస్తుంది. అవును, సత్యం మనందరి గమ్యం. సత్యం పరమపదమైనటువంటిది. ఆ సత్యాన్ని పొందినటువంటి వారు నిత్యము అనంతమైనటువంటి ఆనందంలో ఆనందానుభూతిలో నిరంతరం తేలియాడుతూ ఉంటారు. మీ అంతరంగంలో జగజ్జనని సమస్తములైనటువంటి త్రిగుణాల దోషాల నుంచి రక్షించి చీకటి నుండి వెలుగుకు మిమ్మలను నడిపిస్తుంది. మీ జీవితాలను శాంతిమయం పూర్ణమయం వనరించి జగన్మాత మిమ్మలను సత్యస్వరూపులుగా తీర్చిదిద్దుతుంది. మీ హృదయాకాశంలో నిత్యము కోటి సూర్య ప్రకాశమానమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తుంది. జగజ్జనని యొక్క దివ్య అనుగ్రహం చేత విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శా